हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हाय, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు మనం కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి। అయితే చాలా మంది ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ లడ్డూని తయారు చేసుకుంటారు, కానీ మా ఇంట్లో మాత్రం ఈ కలర్ వస్తే చాలండి, ఇట్లాగే చేసేది మా అమ్మ। అండ్ ఈ లడ్డు కూడా మనకైతే 10 డేస్ వరకు నిలు ఉంటుందండి। सो इप्पुडु मनं लेट चेयकुंडा कोब्बरी लड्डू एला तयारु चेसुकोवालो चूसेद्दां। सो दीनिकि कावाल्सिन पदार्थालु एंटि अंटे, नेनैते 3 कप्पुल कोब्बरी तुरुमु तीसुकुन्नानंडि, इदि पच्चि कोब्बरी तुरुमु। अलागे दीनिकि नेनैते 1.5 कप्प बेल्लानि तीसुकुन्नानु। एप्पुडैना सरे 2 कप्पुल कोब्बरी तुरुमुकि मनकि 1 कप्पु वरकु बेल्लं पडुतुंदंडि। सो इप्पुडु 3 कप्पुलकि नेनु 1.5 कप्पु वरकु बेल्लानि यूस चेस्तुन्नानु। మీకు ఓకే అనుకుంటే ఇందులో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి। నేను ఒక చిన్న కప్పు తో జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను, అలాగే చిన్న కప్పు తోటి నెయ్యిని కూడా తీసుకుంటున్నాను। ఇవే కొబ్బరి లడ్డుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియన్స్ అండి। ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం। ముందుగా మనం పాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి। నెయ్యి అయితే మరిగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఈ జీడిపప్పు పలుకుల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ओके इवैते मनकु फ्राई अयिपोये कदंडी, वीटिनि मनं इप्पुडु पक्ककु तीसेसुकुंदां। इप्पुडु मनं ई 3 कप्पुल कोब्बरी तुरुमुनि वेसुकोनि लाइट गा ओक 5 मिनिट्स पाटु मनं फ्राई चेसुकोवालि। इदि मरी अंत एक्कुव फ्राई अवाल्सिन अवसरं लेदंडि। ओके नंडि, इप्पुडु मनं इंदुलो कोंचें नेय्यिनि कूडा याड् चेसुकोनि ई कोब्बरी तुरुमुनि फ्राई चेसुकुंदां। इदैते मनकि लाइट गा फ्राई अय्यिंदि कदंडि, इप्पुडु मनं इंदुलो बेल्लानि याड् चेसुकुंदां। चेप्पानु कदंडि 3 कप्पुलकि नेनु 1.5 कप् वरकु बेल्लानि याड् चेसुकुंटुन्नानु। दीन्नि मनं बागा मिक्स अय्ये वरकु मिक्स चेसुकोवालि। इप्पुडु मनं बेल्लं करगडानिकि जस्ट 50 ml वरकु वाटर् नि याड् चेसुकुंटुन्नानंडि नेनु। इदि मनं बागा मिक्स अय्येलागा अलागे बेल्लं बागा करिगेंत वरकु मनं दीन्नि बागा कुक् चेसुकोवालि। ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇదైతే బాగా కుక్ అవుతుంది కదండి। ఇది కుక్ అయ్యే లోపు నేనైతే ఒక విషయం చెప్తాను, ఎప్పుడు కొబ్బరి లడ్డు చూసినా నాకైతే ఒక విషయం గుర్తుస్తుందండి। చిన్నప్పుడు మా అమ్మ కొబ్బరి లడ్డు చేయడానికి కొబ్బరి ముక్కలన్నిటిని ఒక పక్కన పెట్టి ఉంచింది। సో ఈ టైం లో నేను ఏం చేశానంటే కొబ్బరి ముక్కలన్నిటిని కవర్ లో వేసుకొని తీసుకెళ్లిపోయి ఫ్రెండ్స్ అందరికీ ఒక్కొక్కటి పంచేశాను। ఇక మా అమ్మ వచ్చేసరికి ఏంటంటే కొబ్బరి లడ్డు కావాల్సిన అన్ని రెడీ చేసుకొని కొబ్బరికాయ ముక్కల కోసం వెతకడం మొదలుపెట్టింది। ఎంతైనా దొరకలేదు, ఏంటి అని చెప్పి చాలా సేపు చూసిన తర్వాత నేను ఆడుకొని ఆడుకొని ఇంటికి వచ్చా। ఇంటికి వచ్చిన తర్వాత అడిగింది, ఏంటి కొబ్బరికాయ ముక్కలు తీసావా అని। నాకేమో భయం వేసింది, ఏంటి ఇలా అడుగుతుంది అని చెప్పి నేనైతే అస్సలు చెప్పలేదు, ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు, ఈవెన్ కొట్టపోయినా సరే చెప్పలేదు కొబ్బరికాయ ముక్కలు ఏమైపోయాయి అయినా। మా అమ్మకు కూడా డౌట్ వచ్చింది, 10-15 కొబ్బరికాయ ముక్కలు ఒక్క పిల్ల ఏం చేస్తుంది, ఒకటైతే తీసుకెళ్తుంది కదా అని ఆవిడ డౌట్ అనమాట। కానీ 10-15 రోజులు పోయిన తర్వాత పిల్లలు అందరం ఆడుకుంటాం కదా, ఆడుకునే టైంలో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళు మాటల్లో చెప్పేశారనమాట, ఆ రోజు ఉమా కొబ్బరికాయ ముక్కలు తెచ్చింది కదా మేము ఒక్కొక్కటి తిన్నాము అని। అప్పుడు కొబ్బరికాయ ముక్క కూడా పెద్ద ఇదనమాట మా రోజుల్లో, అప్పుడు తెలిసింది మా అమ్మకి। ఇంకా దాని గురించి అయితే ఇప్పటికీ నన్ను ఏడిపిస్తారు, ఏంటి అంటే చిన్నప్పుడు ఈమె కొబ్బరి ముక్కలు అన్ని పంచిపెట్టేసి ఎంతైనా సరే చెప్పలేదు, ఏదైనా సరే అంత సీక్రెట్ గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లో చాలా ఓపెన్ గా ఉంటుందని అంటూ ఉంటారు ఇప్పుడైతే। సో నా స్టోరీ పెద్దదైపోయింది కదండి। సో ఇదైతే మనకి ఫ్రై అయిపోయిందండి। మనకి ఇది ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే, ఈ కొబ్బరి తురుము ఉంది కదండి, ఇది గరిటకి బాగా పట్టేసుకుంటుంది అనమాట। బెల్లం అనేది లోపల బాగా పాకం వస్తుంది అనమాట, ఆ పాకం రావడం వల్ల ఇది గట్టి పడే కొలది ఇది గరిటకి అతుక్కుపోతుంది అనమాట। చూసారు కదండి, మనకైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది। ఇప్పుడు మనం ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకొని బాగా కుక్ చేసుకుందాం। దీన్ని కొబ్బరి నూజ్ అని కూడా అంటారు, మనకైతే తయారైపోయింది కదండి। ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని క్యాజీ ఉంది కదండి, దీన్ని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। జస్ట్ ఇప్పుడు మనం 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి। సో ఇప్పుడైతే మనకి కొబ్బరి లడ్డూకి ఇది తయారైపోయిందండి। ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకుందాం। ఈ కొబ్బరి లడ్డు అనేది ఏంటి అంటే వేడిగా ఉండగా చుట్టుకోకూడదండి, దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఇలానే చల్లారనిచ్చి లడ్డూలాగా చుట్టుకోవాలి। ఓకేనండి, మనకైతే ఇది చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం లడ్డూలాగా చుట్టేసుకుందాం। చూసారండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది। అంతేనండి, ఎంత టేస్టీ టేస్టీగా మనకైతే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది। అసలు మేమైతే కొబ్బరి లడ్డు కాదండి కొబ్బరుండలు అంటాం, సో మనకైతే కొబ్బరుండలు రెడీ అయిపోయాయి।
ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియోని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అయితే కొబ్బరిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి పిల్లలకైతే ఇది చాలా మంచిది అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇదైతే చాలా మంచిదండి కొబ్బరి లడ్డూని మనం తయారు చేసుకునేటప్పుడు మరి డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న పాలు అనేవి కంప్లీట్ గా ఇరిగిపోతాయి అంటుందండి మా అమ్మ అందుకనే ఈ స్టేజ్ వరకు చేసి ఆపేసేది